నమస్కారం అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు మరి చూస్తున్నారు కదా దసరా వచ్చేసింది అసలు ద్వాదశ రాశుల వారు ఎలాంటి పూజలు చేసుకోవాలి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మంచిగా మీ ఇంట్లో భోగభాగ్యాలు శుభ సంతోషాలు సో మీరు హ్యాపీగా ఎలా ఉండాలో మీరు అనుకున్నట్లే మీరు ఖచ్చితంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ముందుగా ద్వాదశ రాశుల వారు అసలు దేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ మనకి అండ్ స్పెషల్లీ దసరా రోజు అసలు ఏ రాశి వారు అమ్మవారిని ఎలా పూజించుకోవాలి ఎలాంటి పుష్పాలు పెట్టాలి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి చాలా మంది దసరా రోజు అమ్మవారికి గాజులు పసుపు కుంకం చీర అన్ని సమర్పిస్తూ ఉంటారు అసలు లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే మోస్ట్లీ దసరా అనగానే అందరూ సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ మోస్ట్లీ మన లేడీస్కి ఇంకా ఎక్కువ సెంటిమెంట్ కాబట్టి అసలు లేడీస్ కూడా ఎలాంటి శారీస్ వేసుకోవాలి ఏ కలర్ ఏ రోజు ఏ కలర్ వేసుకోవాలి దసరా రోజు ఎలాంటి కలర్స్ వేసుకుంటే మంచిగా లైక్ హెల్త్ అండ్ వెల్త్ ప్రాపర్గా ఉంటుందో మేడంని అడిగి తెలుసుకుందాం మేడం ఫస్ట్లీ మీకు మీ ఫ్యామిలీకి దసరా శుభాకాంక్షలు అండ్ హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ముందుగా మనం దసరా ఎలా చేసుకోవాలి యాజ్ ఏ షెడ్యూల్ ఎలాంటి పుష్పాలు పెట్టుకోవాలి మన అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలో ఒకసారి వివరించండి సో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి అన్నమాట ఒకటి విజయదశమి విజయదశమి అంటే మనకి దేవితో ముడిపడింది అంటే ఏంటి దుర్గాదేవి ఆ రోజు మహిషాసురుని వధించిన రోజు దసరా అనేది ఏంటంటే మనం రామాయణంలోకి వెళ్ళాలి ఎందుకంటే పరితలను ఉన్న రావణ్ణి వధించిన రోజు అని కూడా చెప్పుకుంటాం ఎవరు వధించారు రాముల వారు సో మనం ఏంటంటే టూ డిఫరెంట్ థింగ్స్ అన్నమాట ఇందులో అంటే నవరాత్రులు అంటే ఏంటంటే 9 రాత్రులు 10వ రోజు విజయదశమి ఇది మొత్తం అంతా అమ్మవారికి దసరా అనేది ఏంటంటే రాముల వారు మళ్ళా వధించి మళ్ళా తిరిగి వచ్చిన రోజు ఆ రోజు సో మనం దసరాని విజయదశమిని కలిపాం అన్నమాట సో మనం అమ్మవారి గురించి మాట్లాడుకోవాలి అంటే విజయదశమి రోజు మనం పూజలు అనేవి బాగా బలంగా చేసుకుంటారు సో బలంగా చేసుకోవాలి అంటే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం వాడే వస్తువుల మీదే ఎక్కువ మనకి ఆధారపడి ఉంటుంది అదేంటంటే ఎక్కువ మనం అమ్మవారికి నచ్చిన ప్రసాదాలు చేసుకోవడం మన చేత్తో వండి పెట్టడం నలుగురికి పంచి పెట్టడం అనేది చేస్తూ ఉంటారనమాట ఇదేంటంటే పెద్ద పండగగా మనకి ఈ 10 రోజులు నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా చేసుకుంటారు అలాగే 10వ రోజు అమ్మవారిని విగ్రహాన్ని కదిపి తీసుకెళ్ళి మళ్ళా ఏంటంటే నీళ్లలో కలపడం నిమజ్జనం చేయడం అనేది ఆన్మాయితీగా వస్తూ ఉంది అంటే ఏదైనా సరే మనకి శక్తి రూపమే అన్నమాట సో శక్తిని మళ్ళా ఏంటంటే మట్టిని మట్టిలో కలిపినట్టు మట్టిలో తీసుకెళ్ళి కలుపుతాం దాన్ని విజయదశమి అంటాం దసరా అనేది ఏంటంటే మనకి ఢిల్లీలో కూడా చూస్తూ ఉంటాం కదా పెద్ద గ్రౌండ్స్ లో పెట్టేసేసి ఒక పెద్ద అదే కార్నివల్ లాగా చేసి అక్కడ రావణాసురుని 10 తలలు ఉన్న రావణాసురుని వధించినట్టు ఆరో మార్కేస్తారు మన సినిమాల్లో కూడా చూస్తూనే ఉంటాం దాన్ని అంటే ఏంటి మనకి బ్యాడ్ ని అంతం చేసి కొత్తది పాజిటివిటీని మనం పెంచుకోవాలి అని చెప్పడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట ఆ రోజు ద్వాదశ రాసుల వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా కార్యక్రమం మొదలెట్టాలన్నా సరే ఆ రోజు మనం విజయదశమి రోజు ముహూర్తం అనేది చూడం అందరికీ సమంగా ఉంటుంది అందరికి ఏ కార్యక్రమం మనం స్టార్ట్ చేసినా విజయం సాధిస్తాము అని చెప్పడానికి అన్నమాట ఇదంతా ఏంటి అమ్మవారు స్టోరీ మనం వినాలి అంటే మనం నవదుర్గల గురించి కూడా మాట్లాడుకోవాలి అది వేరే ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం కానీ ఏంటంటే దుర్గాదేవి పుట్టింది కూడా అంటే ఎందుకు పుట్టారు అంటే ఆడదంటే అబల ఏమి చేయలేరు అంటే ఎవరితోనూ ఫైట్ చేయలేము ఫైట్ చేసి విన్ చేయలేము అంటే ఏంటి ఒక అబల విన్ అయిన రోజు అని మనకి పురాతనంగా మనకి వస్తున్న ఒక పద్ధతి అంటే ఏంటంటే ఎప్పుడైనా మొగాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళి చేయడం కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో చేయడం అనేది జరుగుతూ ఉంది కనుక శక్తి ఏదేంట్లో ఉందంటే ఒక ఆడ రూపంలో కూడా శక్తి ఉంది అని చూపించడానికి అంటే లోకానికి అందరికీ తెలియడానికి మనకి దుర్గాదేవి సప్తశతి కానీ దుర్గాపురం దేవి పురాణం కానీ మార్కండ పురాణంలో కానీ ఇవన్నీ చెప్పుకొచ్చారనమాట దేవి కన్నా అంటే ఏంటంటే దుర్గాదేవి కన్నా శక్తివంతం అంటే ఇంకా శక్తులు ఉన్నాయి మనకి కానీ ఉన్నతమైన శక్తి అన్నమాట అంత బలమైన రాక్షసుణ్ణి చంపి అంటే ఆయన రూపం మార్చుకుని వచ్చినా కూడా ఆయన చంపిన ఒక తరుణం అంటే ఏంటంటే ఒక ఎపిసోడ్ అన్నమాట అది. సో ద్వాదశ రాసుల వాళ్ళు తప్పక ఆ రోజు రెడ్ కలర్ ఎక్కువ వాడుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పసుపు కుంకుమలతో మనం పూజ చేసుకుని, అండ్ ఆల్సో అమ్మవారికి ఏంటంటే ఎర్ర గాజులు, ఎర్రదైనా సరే ఆరెంజ్ కలర్ గాజులు సమర్పించుకుని చక్కగా ఏంటంటే భోజ భక్షాలు అంటూ ఉంటాము. అది కూడా ఏంటంటే ఎక్కువ మనం పరమానం చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే మన నార్త్ ఇండియా చూసామంటే ఎక్కువ కీర్ చేస్తూ ఉంటారు, అంటే అన్నంతో కీర్ చేస్తారు. కీర్ అంటే ఏంటి? పాయసమే, అన్నంతో చేస్తారు. ఎక్కువ అన్న పాయసం ఇష్టం దేవికి అని చెప్తూ ఉంటాం. అందులో బాగా జీడిపప్పు, నెయ్యి ఇవన్నీ వేసి చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూడవలసింది ఏంటంటే ఈ నవరాత్రుల్లో మనం స్వీట్స్ చేసుకుంటాం, అలాగే ఏమంటే హాట్స్ కూడా చేసుకుంటాం, వేపుళ్ళు కూడా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇవి రెండు చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నేచర్లో ఏమేమి అప్పుడు వస్తుందో అవి మనం ఆహారం కింద తీసుకోవడం, అండ్ ఆహారం అంటే ఏంటి? ప్రసాదం కింద తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఎస్పెషలీ మనం చూసాము అంటే మేషరాశి వాళ్ళు ఎక్కువ రెడ్ కలర్ వాడడం అనేది చాలా మంచిది. అలాగే మనకి వృషభ రాశి వాళ్ళు ఎక్కువ వైట్ అండ్ పింక్ కలర్ వాడడం అనేది మంచిది. అలాగే దేవికి కట్టించినప్పుడు ఎప్పుడైనా సరే మన కాంబినేషన్ మనం చెప్పుకుంటూ ఉంటాం. దేవికి సమర్పించి దుర్గాదేవికి మనం కట్టుకోవడం అనేది కూడా ఆన్మాయితీ కింద వస్తూ ఉంది. అలాగే మనం మిథున రాశి వారికి వెళ్ళామంటే గ్రీన్ కలర్ చేయొచ్చు, గ్రీన్, రెడ్, అలాగే గోల్డ్ ఇలాంటివన్నీ వాడచ్చు అన్నమాట. అలాగే మనం కర్కాటక రాశి వాళ్ళకి వస్తే వైట్ కలర్ ఎక్కువ చెప్తూ ఉంటాయి, వైట్ అండ్ సిల్వర్ చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే మనం సింహరాశికి వస్తే కనుక ఎక్కువ ఆరెంజే అనమాట, ఆరెంజ్ అండ్ గోల్డ్. గోల్డ్ అనేది ఎందుకంటే సన్ అధిపతి కనుక గోల్డ్ గోల్డ్ అనేది ఎక్కువ వాడడం అనేది చాలా మంచిది. అలాగే మనం కన్యా రాశి వాళ్ళకి వస్తే కనుక ఎక్కువ బ్రౌన్స్ అండ్ గ్రీన్స్ వాడడం అనేది మంచిది. దాంతోపాటు మనమేమో గోల్డ్ కానీ సిల్వర్, ఈ కాలంలో కాపర్ కూడా వాడుతున్నారు, సారీసే కదా చాలా బాగుంటున్నాయి కూడా. మంచి ప్రింట్స్ అంటే నేచర్కి దగ్గరగా ఉన్న ప్రింట్స్లు, అలాగే లీఫ్ ప్రింట్స్ కానీ ఫ్లవర్ ప్రింట్స్ కానీ ఇలాంటివన్నీ వాడుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అది దేవికి సమర్పించి మనం కూడా కట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఆ రోజు ఏంటంటే డాండియా నైట్ అని కూడా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అన్ని ఆరెంజెస్, రెడ్స్ ఎక్కువ ఉంటాయి, ఎల్లోస్ ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి, పింక్లు కూడా ఉంటాయి. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది పింకే అనమాట. తులారాశి వాళ్ళు ఎక్కువ పింక్ కలర్, రోజ్ పింక్ కానీ డార్క్ పింక్ కానీ అలాగే గోల్డ్ దానికి చేకూరుస్తే ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే మనకి వృచ్చిక రాశి వాళ్ళు. వృచ్చిక రాశి వాళ్ళు కూడా ఎక్కువ రెడ్, బ్రైట్ రెడ్, బ్లడ్ రెడ్ అంటాం కదా అలాగా, అండ్ మెరూనిష్ రెడ్ వాడుకుంటే చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ వచ్చేది అంటే ధనుర్రాశి. ధనుర్రాశి వాళ్ళు ఎక్కువ ఎల్లో షేడ్స్, బ్రైట్ ఎల్లో, సన్ ఎల్లో, లెమన్ ఎల్లో, ఏ షేడ్స్ అయినా విత్ గోల్డ్, గోల్డ్ లేకపోతే సిల్వర్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. మనం ఏమో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మకర రాశి వాళ్ళు. మకర రాశి వాళ్ళు ఎక్కువ బ్లూస్, బ్లూస్ వాడితే చాలా, రాయల్ బ్లూ మనకి ఉంది, ఒక బ్రహ్మచారిణి, మనమేమో శైలపుత్రి ఇవన్నీ చెప్పుకోవాలి ఇప్పుడు. అన్ని దాంట్లో ఒక దేవికి ఏంటంటే చాలా ప్రీతి కూడా, రాయల్ బ్లూ అనేది. సో అది వాడితే చాలా బాగుంటుంది వాళ్ళు. అలాగే నెక్స్ట్ వచ్చేది మనకి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు తప్పక వైలెట్, ఎక్స్ట్రీమ్ కలర్ కదా, వైలెట్ అలాగే బ్లాక్ వాడితే చాలా మంచిది. కానీ మనకి ఫెస్టివల్ కనుక ఎక్కువ బ్లాక్ వాడారు. సో బ్రౌనిష్ షేడ్ కానీ లేకపోతే డార్క్ పర్పుల్ షేడ్స్ వాడుకుంటే చాలా మంచిది అనమాట. నెక్స్ట్ మనకి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీనరాశి వాళ్ళకి. మీనరాశి వాళ్ళకి ఎక్కువ గోల్డ్ అండ్ ఆల్సో ఎల్లోయిష్ షేడ్స్ అండ్ లైట్ బ్రౌనిష్ షేడ్స్ వాడుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళకి. ఈ కలర్స్ అన్ని వాళ్ళు ఏంటంటే మనకి ఒక చీర రూపమైన లేకపోతే మనం ధరించే బట్టల మీద అయినా, అంటే ప్రింట్ కూడా ఉండొచ్చు కదా ఈ కాలంలో. సో లైట్ నుంచి డార్క్ షేడ్ వరకు వాడుకుంటే చాలా మంచిది. అలాగే ఇదే కలర్తో పుష్పాలతో పూజ చేసినా కూడా ఈ రాశి వాళ్ళు చాలా మంచిదన్నమాట. బట్ బేసిక్గా ఏంటంటే దుర్గాదేవికి ఎప్పటికైనా మనం చెప్పేది రెడ్ కలర్తో పూజ చేస్తే, రెడ్ కలర్ పువ్వులతో एस्पेशली लोटसेस लोटस तो अंटे तामर पूल अंटाम मन कलुव पूल कूडा मन चेप्पुकोवच्चु कानी अंत डार्क रादु सो यूजुअल गा पिंक शेड्स लो वस्तायि डार्क रेड शेड्स लो वस्तायि सो अवन्नी पेट्टी 108 पूल तोटी పూజ చేసుకుంటే చాలా ఈ కాలం ఇంకో ఆన్మైతే ఏంటంటే సిల్వర్ లో చేసినవి సిల్వర్ కి కలర్ వేసి ఆ పూలతో కూడా పూజ చేయడం లేదు కొంతమంది ఏంటి తరహత ఉంటే తప్పక గోల్డ్ తోటి గోల్డ్ పూలతో కూడా పూజ చేస్తే చాలా చాలా మంచిదన్నమాట జనరల్ గా మనం ఎప్పటికైనా ప్రసాదాలు చెప్పుకోవాలి అంటే మనం వాడేది ఏంటి నెయ్యి వాడతాం షుగర్ వాడతాం ఓకే ఇంకా ఏంటంటే బియ్యం ఎందుకంటే మనం బేసిక్ గా రైస్ ఈటర్స్ ఇండియా మొత్తం సో ఇవన్నీ ఇవి వాడుకుని ఎక్కువ పాలు తోటి చేసేది ఇంకోటి ఏంటంటే మనం పెసరపప్పుతో హల్వాలు అవన్నీ చేసి అందరికీ పంచి పెడతారు వాళ్ళు తింటారు అలాగే బెల్లం ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ హనీ అంటే హనీ అంటే తేనె కూడా చాలా ఇష్టం అన్నమాట దేవుడికి సో హనీతో కూడా చేసి వాడుకోవచ్చు అలాగే బాజ్రాక హల్వా అవన్నీ చేస్తూ ఉంటారు మాల్పువా ఇవన్నీ చేస్తుంటారు అవి వింటుంటేనే నోరు ఊరుతూ ఉంటుంది అంత బాగుంటుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాలి అది కొబ్బరికాయ కొబ్బరి రసకూర కానీ కజ్జికాయలు కానీ ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు అన్నమాట స్ప్రౌట్స్ కూడా ఎక్కువ చేస్తారు మూంగ్ దాల్ స్ప్రౌట్స్ ఈ స్ప్రౌట్స్ అన్ని చేసుకోవడం కూడా బాగా ఆన్మైతుంది అలాగే ఏంటంటే కట్టుక హల్వా అని ఉంది కుట్టుక అని చెప్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అండ్ దాంతో రొట్టెలు కూడా చేస్తూ ఉంటారు అన్నమాట ఇవన్నీ చేసుకుని కూడా మనం పంచి పెట్టుకోవచ్చు అలాగే దేవికి నైవేద్యం కూడా పెట్టచ్చు అన్నమాట సో ఏ రాశి వాళ్ళు ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకున్నాము ఇప్పుడు నేను నవదుర్గల గురించి చెప్తా ఇప్పుడు మనకి విజయదశమి ఎప్పుడు అక్టోబర్ 12 అయింది మనకి అక్టోబర్ 3 నుంచి మనకేమో నవరాత్రులు అనేవి స్టార్ట్ అయిపోయాయి సో నవదుర్గలు అంటే వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఈ నవదుర్గలు వెనక అట్లా స్టోరీస్ ఉన్నాయి అది కూడా మనకి ఏంటంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉందని కూడా మనం మాట్లాడుకోవచ్చు సో ప్రథమం ఫస్ట్ ఏంటంటే శైలపుత్రి సెకండ్ ఏమో బ్రహ్మచారి రెండో రోజు మూడో రోజు చంద్రగంట నాలుగో రోజు కుష్మాండ ఐదో రోజు స్కందమాత ఆరో రోజు కాత్యాయని కాత్యాయని అంటేనే దుర్గాదేవి అవతారం అన్నమాట 7th అంటే ఏడో రోజేమో కాళరాత్రి 7th నైట్ అన్నమాట ఈ అవతారాలు అలాగే ఏంటంటే ఆ దేవిని అలంకరించడం కూడా జరుగుతుంది 8వ రోజేమో మహాగౌరి 9వ రోజు ఏంటంటే సిద్ధదాత్రి సో ఇవి నవదుర్గలు అన్నమాట సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం గురించి మనం మాట్లాడుకోవాలి 10వ రోజు ఏంటంటే దుర్గాదేవి దశమి అని చెప్పి పెద్ద పెద్ద పందలు వేసి పెద్ద సెలబ్రేషన్స్ చేసుకుంటారు అలాగే ఏంటంటే లేడీస్ అందరూ ఆడుతూ పాడుతూ కొత్త డ్రెస్సెస్ వేసుకుని ఆడుతూ పాడుతూ కోలాహలంగా కలర్ఫుల్ గా జరుపుకోవడం అనేది చూస్తున్నాం అలాగే డాండియా అనేది కూడా నవరాత్రుల్లో ఆడతారు దానికి కాంపిటీషన్ కూడా ఉంటూ ఉంటుంది సో చేస్తూ ఉంటారు అండ్ ఆల్సో అది ప్రసిద్ధి పొందింది కూడాను ఇప్పుడు సౌత్ ఇండియాలోనూ అలాగే ఉంది నార్త్ ఇండియాలోనూ అలాగే ఉంది సో అక్రాస్ ఇండియా మనమేమో సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చూస్తూనే ఉన్నాము దాంట్లో మనం పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే మనం నలుగురిని కలిసినట్టు ఉంటాం అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ డెవలప్ అవుతాయి అలాగే ఒక భక్తి మనకనేది వస్తూ ఉంటుంది అంటే దేవిని కొలవడం అనేది ఎందుకు కొలుస్తాం మనకి మనకు కావాల్సిన గోల్స్ మనకి లైఫ్లో ఎన్నో గోల్స్ ఉంటాయి మనకి డిజైర్స్ ఉంటాయి అంటే ఏంటి ఇది నాకు కావాలి అనుకోవడం ఇవన్నీ కావాలి అని మళ్ళా ఒకసారి కొలవడం దేవిని కొలవడం అనేది ఈ నవరాత్రుల్లో మనం చూస్తూ ఉంటాము తప్పక దేవి బ్లెస్సింగ్స్ ఉంటే అన్నీ ఉన్నట్టే మనకి అండ్ ఆల్సో ఈ నవరాత్రుల్లో అన్ని రాసుల వాళ్ళకి దేవి బ్లెస్సింగ్స్ ఉండాలి అని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని ముగించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఫస్ట్ దుర్గా గురించి మాట్లాడుకుందాం సో మ్యారేజ్ ప్రొసెషన్లో ఏమో శివుడు అంటే లార్డ్ శివ అంటే శివ భగవానుడేమో చూడ్డానికి ఇలా ఉన్నారు చుట్టుపక్కల వచ్చిన వాళ్ళందరూ మంచి బట్టలు కాకుండా అందరూ రాక్షసులు గణాలు ఉన్నారు సో వీళ్ళేమో ఇక్కడ హిమవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ అందరూ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరూ కళ్ళు తిరిగి పడిపోయారట. వికృత రూపాలు కదా నేను. సో పడిపోయినప్పుడు ఇప్పుడు పెళ్ళి ఎలా జరుగుతుంది? జరగదు కదా. కానీ గోల్ ఏంటి ఇక్కడ? పెళ్లి చేసుకోవాలి, పార్వతీదేవి శివుణ్ణే పెళ్లి చేసుకోవాలి. అందుకోసమని ఇంకో రూపం ఎత్తారనమాట పార్వతీదేవి. ఆజానుబాహులు అంటే చాలా పెద్ద ఒక ఇది విగ్రహం, అంటే శరీరం కింద పెద్దగా ఉండేటట్టు చంద్రగంట రూపం. ఆవిడ కూడా ఒక బుల్ మీద కూర్చుని శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఆయన మళ్ళా మంచిగా మారి, అంటే ఎప్పటికైనా మనం చూసామంటే శివరూపం ఎలా ఉంటుందంటే మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ అంటూ ఉంటారు, అందరికన్నా బాగుంటారు, చూడ్డానికి చాలా బాగుంటారు అని చెప్తూ ఉంటాం. ఆ రూపంలో అలాగే గణాలందరూ కూడాను మారిపోయి గాడ్స్ రూపం కింద, అంటే యోగిని యోగిని అంటూ ఉంటాం కదా, అలాగా రూపాలు ఎత్తిన తర్వాత ఈవిడ కొలిసిన తర్వాత ఆయన వరం ఇస్తారనమాట పార్వతీదేవికి. ఇచ్చిన తర్వాత పెళ్ళి అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది? అందరూ గాడ్స్ సమక్షంలో, విష్ణుమూర్తి సమక్షంలో, బ్రహ్మ విష్ణు సమక్షంలో పెళ్ళి అనేది పార్వతీదేవికి శివుడికి జరుగుతూ ఉంటుందన్నమాట. సో చంద్రగంట రూపం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రూపం అన్నమాట. అంటే చాలా చాలా బాగుంటుంది స్టోరీ. మనకి టైం లేదు కనుక ఒక 3-4 మినిట్స్లో నేను ఫినిష్ చేసేస్తున్నాను. సో ఏదైనా చంద్రగంట రూపం పార్వతీదేవి ఎత్తినప్పుడు ఏంటి ఏమిస్తారు ఆవిడ వరాల ఏమిస్తారు ఆ రోజు కొలిచినప్పుడు అంటే తప్పక మీరు ఏది అనుకుంటే అది సాధించగలరు అనే ఒక భరోసా. ఓకే, అంటే భరోసా అంటే ఏంటి? అది నేను చేయగలను అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు తప్పక ఎట్టి పరిస్థితిలో ఎన్ని అడ్డంగాలు వచ్చినా మనం చేయగలను అనేది ఒక భరోసా అనేది చంద్రగంట రూపం కొలిచినప్పుడు, అమ్మవారిని కొలిచినప్పుడు తప్పక ఆవిడ ఆశీస్సులు ఉంటాయి అన్నమాట, బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. అలాగే ఈరోజు ఇది 3వ రోజు మనం మాట్లాడుకునేది నవరాత్రుల్లో. అదేంటంటే రాయల్ బ్లూ, అంటే ఏంటి బ్యూటిఫుల్ బ్లూ కలర్ అనమాట. ఎందుకంటే పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడు రాయల్గా అంటే అంటే అన్నీ అయిపోయాయి, అన్నీ మంచిగా అయిపోయాయి, విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయాయి. అందుకని ఏమంటామంటే చంద్రగంట రూపం ఎప్పటికైనా మన విష్ ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది. అంటే మనకి ఏంటంటే మనం అనుకున్నది సాధించాము అనే ఒక తృప్తి, ఒక ధైర్యం, అలాగే సాధించిన తర్వాత ఒక తృప్తి అంటే హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ అనేది తప్పక చంద్రగంట రూపం మనకి పార్వతీదేవి రూపం తప్పక ఈ దేవిని ఈరోజు కొలిచినప్పుడు తప్పక ఇస్తుంది అన్నమాట. మనం ఈరోజు ప్రసాదాలు చేసుకోవాలి అంటే మనం మిల్క్తో చేసుకుంటాం ఎక్కువ. అంటే ఏంటంటే మనం మిల్క్తో ఏమేమి చేస్తాం? మైసూర్ పాక్ చేయొచ్చా? మైసూర్ పాక్ కొత్తగా వచ్చింది, అలా పేడాలు వస్తాయి, దూడ్ పేడ అని వస్తాయి. అలాగే రైస్ కీర్ అంటాము, పాయసాలు, ఇవన్నీ చక్కెర పొంగల్ మళ్ళీ బెల్లం పాలు అవన్నీ వేసి చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ మనం వాడేది మిల్క్ అవుతుంది. ఇవన్నీ మనం నైవేద్యం చేసి పెట్టచ్చు అనమాట. నేను ఇందాక చెప్పినట్టు ఇది పొద్దున సాయంత్రం మన పూజలు అనేది చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇవి పెద్ద పెద్ద మండపాల్లో చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ అనేది ఉంటూ ఉంటుందన్నమాట. చంద్రగంట రూపం కూడా అలాంటి ఒక అలంకరణే. సో రాయల్ బ్లూ, మనం ఇప్పుడు రాసుల గురించి మనం మాట్లాడుకుందాము. ఏ రాసుల వారు కొలిస్తే చంద్రగంట రూపంకి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పక శనివి ఏ రాసులు ఉంటాయి అంటే మనకి మకరం, కుంభం. సో ఈ 2 రాసులు. అలాగే మనం ఏంటంటే మన వృచ్చికం కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ రాసుల వాళ్ళు చంద్రగంట రూపాన్ని 3వ రోజు నిష్టగా కొంచెం ఎక్కువ బలంగా ఏది కావాలంటే అది కోరుకుంటే కనుక తప్పక వాళ్ళకి తృప్తి అనేది ఈ లైఫ్లో, అంటే ఏంటి ఫుల్ఫిల్మెంట్ అనేది తప్పక దొరుకుతుంది వీళ్ళకి అని చెప్పచ్చు అన్నమాట. అలాగే ఏంటంటే ఇవన్నీ మనం ప్రసాదాలు చేసినప్పుడు అందరితో పంచుకుంటేనే అది ఒక ఆనందం. అంటే ఏంటి, గోల్ని ఎప్పుడు మనం ఫుల్ఫిల్ చేసినప్పుడు మనకు ఆనందం కూడా వస్తుంది. అలాగే మనం ప్రసాదాలు చేసి నలుగురికి పంచిపెట్టడం, నలుగురిని పేరంటానికి పిలిచి కొంచెం వాయనం ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఏ శక్తి రూపమైనా కొలవచ్చు, అన్ని రాసుల వాళ్ళు అన్ని శక్తి రూపాలని కొలవచ్చు. కానీ ప్రత్యేకంగా ఈ రూపాన్ని కొలవాలి అని ఎందుకు చెప్తున్నాం అంటే, ఎన్ని అడ్డంగాలు వచ్చినా అంటే గోల్ నుంచి మనం పక్కకి జరగకూడదు. అదే కావాలి అని నిమిత్తమై ఉంటే తప్పక అది సాధిస్తాము. సో చంద్రగంట రూపం, అమ్మవారి రూపాన్ని తప్పక ఈ రాశి వాళ్ళు, ఎస్పెషల్లీ కుంభరాశి వాళ్ళు కొలిస్తే చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళు చేయవలసిందే, మనం రాయల్ బ్లూ అని మాట్లాడుకున్నాం కలర్స్, ఆ కలర్ తోటి మనం ఏంటంటే ఆ చీర కట్టుకోవడమో, అది మనం ఆ రోజు ఆ కలర్ తోటి బట్టలు వేసుకోవడం. కానీ ఇప్పుడు మొగాళ్ళు అయితే చీరలు కట్టరు కదా, సో వేసుకోవడం అనేది మంచిదని మా కలర్ తోటి ఏదో ఆ రోజు వాడుకుంటే బాగుంటుంది. మనకి నవరాత్రులు కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుంది, సో తప్పక ఆ రోజు చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది. వాడి చూడండి ఇంకా చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ రూపాన్ని మనం మాట్లాడుకుందాం. మరి చూసారు కదా, మరి ఈ నవరాత్రి 9 రోజులు అసలు ఏ రోజు ఏ దేవత ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టారు, అండ్ వాళ్ళకి ఎలాంటి వస్త్రాలు సమర్పించాలి, మనం ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, ఏమేమి నైవేద్యం పెట్టాలి, ఎలాంటి పుష్పాలతో అలంకరించుకోవాలి, మేడం చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఖచ్చితంగా మరొకసారి మీకు మీ ఫ్యామిలీకి దసరా శుభాకాంక్షలు. మరో కనీసం కలుద్దాం, అంతవరకు సెలవు.